యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొమరం భీమ్ గా ఆయన ఎంతో అద్భుతమైన పాత్రలను నటించబోతున్నారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మన యోధులలో ఆయన ఒకరు. ఇంతవరకు కొమరం భీమ్ ఎలా ఉంటారు, ఆయన ఏం చేసేవారు, ఆయన స్టోరీ ఏంటన్న సంగతి చాలామందికి తెలియదు. అందుకే ఈ కాన్సెప్ట్ని చేశారు. సో ఎంతో అద్భుతమైన సునామీలా మనల్ని ముంచెత్తడానికి తన పర్ఫార్మెన్స్తో సిద్ధమైపోయారు. కొంతకాలంగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటాల్సిందే. కరోనా సెకండ్ వేవ్ వల్ల పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మరోసారి లాక్డౌన్ ఎత్తివేయడంతో షూటింగ్ పునఃప్రారంభమైంది. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అడుగుపెట్టారు. తను లోపలికి అడుగుపెడుతున్నటువంటి కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీంతో పులి అడవిలోకి ఎంట్రీ ఇచ్చినట్టు గర్జిస్తున్న సింహంలా అడుగుపెట్టాడు. అనుకున్న పనిని సత్వరమే పూర్తి చేసి తిరిగి తొందరగా మనకు అద్భుతమైన సినిమాని ఇచ్చేయడానికి ఎంతో కాన్ఫిడెంట్గా వెళ్తున్న ఎన్టీఆర్ని మనం ఈ ఫోటోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.